ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మనతో చివరి వరకు వచ్చేది మన పుణ్యమే అంటూ ఉంటారు కదా మరి మనతో చివరి వరకు వచ్చే శరీరాన్ని కూడా చక్కగా చూసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో కదా పుణ్యం మాట పక్కన పెడితే ఆరోగ్యం ఆనందం మనస్వంతం అవుతాయి అందుకే అలా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదో రోజు ఎపిసోడ్లో డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సాధారణంగా మనలో చాలా మందికి పళ్ళు అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ అవి తింటున్నప్పుడు దగ్గు జలుబు అవి వస్తూ ఉంటాయి మరి దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా అసలు పళ్ళు తినడం వల్ల దగ్గు జలుబు వస్తాయా అనేది ఎంతవరకు నిజమో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు అయ్యా మాకు ఎన్నో అపోహలు ఉంటూ ఉంటాయి ఇది కూడా ఒక అపోహ అని అనుకుని అడుగుతున్నాను మిమ్మల్ని అసలు వల్ల జలుబు చేస్తుందండి పండ్లు తింటే జలుబు చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే కానీ డాక్టర్ గారు మనం గమనించుకుంటే సాధారణంగా ఏదైనా పండు తిన్న వెంటనే తుమ్ము రావడము ముక్కు కారడము లాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఇది ఎందువల్ల జరుగుతుందండి మనం ప్రకృతి ఇచ్చిన ఆహారాల్లో ఏమి పాడు చేయకుండా ఏమి యాడ్ చేయకుండా చక్కగా రుచికరంగా తినగలిగే ఆహారం ఒక్క పండ్లే దానికి కూడా ఇలాంటి పేర్లు పెట్టేసి వాటిని కూడా మానేసి ఇంకా అన్ని ఉప్పు కారాలు మసాలేస్ తినేద్దామని చూస్తుంటారు జనాలు అందరూ మరి మన అనారోగ్యానికి కారణం పండ్లసలు తినకపోవటమే ఇలాంటి అపోహల విషయాల్ని కరెక్ట్ అనుకుని పండ్లకు దూరంగా ఉండటమే కారణం ప్రతిరోజు ప్రతి మనిషి ముప్పై శాతం నుంచి నలభై శాతం ఆహారం ఫలాహారం కంపల్సరీ తినాలి పండ్ల వల్ల జలుబు రావడానికి దగ్గు రావడానికి ఒక కారణం ఏంటంటే ఈ పండ్లను అందరూ వాడిపోతాయని చెడిపోకుండా ఉంటాయని ఫ్రిజ్లో పెట్టేస్తుంటారు ఈ చల్లటి పండ్లని తిన్నప్పుడు అండి ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి మన నోట్లో లాలాజలం ఎక్కువ రాదు టాన్సిల్స్ అనే రక్షణ వ్యవస్థకు సంబంధించిన సెక్యూరిటీ గార్డులు అనమాట ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి పడుకుంటాయి అంచేత ఈ క్రిములు ఏమైనా ఉన్నాయనుకోండి లోపలికి వెళ్ళిపోతాయి లోపల చల్లగా ఉన్న పళ్ళు తినేసరికి కూడా మన పొట్టలో మెకానిజం ఆ చల్లదనం వల్ల వెంటనే యాక్టివేట్ కాదనమాట ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసిన బయట ఏం చేయాలంటే ఒక అరగంట గంట ఉంచేయాలి లేకపోతే నీళ్ళల్లో వేసేసి చల్లదనం తగ్గేటట్టు చేసుకుని నార్మల్ టెంపరేచర్కి వచ్చేటట్టు తినాలే తప్ప చల్లగా తినటం అనేది మాత్రం ఇమ్యూనిటీని సప్రెస్ చేయటానికి ఈ జలుబులు దగ్గులను ఎంకరేజ్ చేయటానికి కారణం చల్లదనం ఇది ఒక తప్పు రెండో తప్పు చూస్తేనండి పండ్ల రసాలు తాగుతారండి చాలామంది పండ్ల రసాలు తాగినప్పుడు కూడా వాటిని పంచదార బాగా వేసుకుంటారు పంచదారలో ఉండే కెమికల్ ఎఫెక్ట్కి కఫాలు శ్లేష్మాలు ఎక్కువ వస్తాయి త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ దగ్గు రావటానికి కానీ పండ్ల రసం వల్ల రావట్లేదు పండ్ల రసం వల్ల మనం వాడిన పంచదార వల్ల వస్తున్నాయని చాలామంది తెలుసుకోలేరు మూడో రకంగా తీసుకుంటేనండి పండ్ల మొక్కలు కట్ చేసుకుంటామండి కొన్ని మిగిలిపోతాయి ఈ మిగిలిపోయిన పండ్ల మొక్కలు మళ్ళీ అట్ట ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఈ పండ్ల మొక్కలను కాస్త మరి చల్లగా ఉన్నప్పుడు కట్ చేయడం వల్ల ఆక్సిడైజేషన్ అంటారు ఆక్సీకరణం ఇంకెక్కువ డ్యామేజ్ అవుతాయండి నీరు కారుతాయి అలాంటి ఉంచిన ఫ్రిడ్జ్లో మొక్కలు తినటం వల్ల తేడాలు వస్తాయి ఇంకా కొంతమందికి పండ్లు తేడా చేయటానికండి ఈ మధ్య జాంకాయ మొక్కల్లో ఉప్పు కారం నేరేడుకాయ మొక్కల్లో మళ్ళీ ఉప్పు పుచ్చకాయ మొక్కల మీద ఉప్పు అసలు జలుబు చేసేది దగ్గును ఎక్కువ ఎంకరేజ్ చేసేది డైరెక్ట్ సాల్ట్ ఎప్పుడైతే సెల్స్కి ఇక్కడ తగులుతుందో ఆ సెల్స్ ఇరిటేట్ అవుతాయండి అందుకని దగ్గుకి ఈ జలుబు చేయడానికి సాల్ట్ ఒక రీజన్ మళ్ళీ చేతి ఈ వాడుకునే తీరు దోషం తప్ప పండ్లు దోషం కాదు ఏమండి ప్రకృతి మాత ప్రసాదించిన పండ్లు తినటానికి దేహం పుట్టింది అలాంటి దేహానికి కూడా ఇలాంటి జబ్బులు వస్తాయని నిందలేసి ఆ పండ్లను మానేస్తే అసలు మన జీవితంలో బాగుపడటానికి ఛాన్స్ ఉంటుందండి అంచేత ఇలాంటి తప్పుడు పనులు చేసి పండ్లను తినే అలవాట్లు మానుకుని ఆరోగ్యకరంగా పండ్లు తినే అలవాట్లు మనం నేర్చుకుంటే మంచిదని పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ అమ్మలకి అమ్మమ్మలందరికీ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఇలాంటివి కన్నా సమాజంలో మనం పోయేటట్టు జాగ్రత్త పడితే బాగుంటుందని విజ్ఞప్తి అయితే నాకు సందేహం కలిగింది డాక్టర్ గారు చెప్పండి పండ్ల వల్ల జలుబు దగ్గు రాదు అన్నారు బాగా మరి జలుబు దగ్గు ఉన్నప్పుడు పండ్లను తినొచ్చా నూటికి తొంభై మంది అసలు ముట్టుకోరండి అవును హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది పండ్లలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇది వేడి చేస్తే నశిస్తుంది అన్నీ వండి తిన్నాం విటమిన్ సి ఇన్ఫెక్షన్స్ తగ్గటానికి జలుబు దగ్గు నుంచి త్వరగా కోలుకోవటానికి బలి అవసరం అలాగే కొన్ని సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ చాలా అవసరం ఇవన్నీ పండ్లల్లో సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన ఇన్ఫ్లమేషన్ నుంచి బాడీ పోరాడుకోవటానికి బలి అవసరం అంచేత మన బాడీకి ఇన్ఫ్లమేషన్స్ నుంచి పోరాడే శక్తిని పండ్లు ప్రసాదిస్తుంటే ఆ పండ్లని ఈ జలుబు దగ్గున్నప్పుడు మీరు తినటం మానేశారంటే ఇంకా పది రోజులు ఎక్కువ జలుబుతో బాధపడతారు పది రోజులు ఇంకెక్కువ దగ్గుతో బాధపడతారు అంచేత పండ్లన్నింటినీ కూడా జలుబు దగ్గున్నప్పుడు ఉడికిన ఆహారాలు అన్నం కూరలు ఇట్లాంటివి మానేసి ఆ టైంలో ఎక్కువ పండ్లు పెట్టాలండి దగ్గు వచ్చిన జలుబు ఉన్న ఉడికిన ఆహారం వేడివేడిగా మధ్యాహ్నం ఒకసారి తినండి అంటాను ఉదయం సాయంకాలం ప్రకృతి ప్రసాదించిన పండ్లని ఫ్రెష్గా తీసుకుని నార్మల్ టెంపరేచర్లో బయట ఉంచుకున్న వాటిని అట్లా ఒలుసుకుని మెల్లగా నములుతూ తినండి అవన్నీ లోపలికి వెళ్ళి పోషకాలు మీ ఇన్ఫ్లమేషన్ చక్కగా తగ్గించేస్తాయి ఏ మెడిసిన్ జలుబుకి దగ్గుకి మీరు వాడకుండా త్వరగా బయటపడతారు ఇంత లాభాన్ని కలిగించే పండ్లకి నిందలు వేయటం అంటే మనం చాలా తప్పు మాట్లాడుతున్నట్టు అంచేత అలాంటి వాటి మీద ఇలాంటి పదాలనికెవ్వరూ ప్రయోగించొద్దని నా విజ్ఞప్తి అయితే డాక్టర్ గారు ఇంకొక చిన్న సందేహం అమ్మా మరి కొన్ని పళ్ళు తినడం వల్ల కొంతమందికి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి అవునమ్మా మరి ఇలా ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఎలా తినాలంటారు పళ్ళని కొంతమందికి కొన్ని పళ్ళు తినేసరికి తుమ్ములు వచ్చేస్తాయి వెంటనే దద్దుర్లు వస్తాయి నోట్లో వచ్చేస్తుంది కొంతమందికి ఒళ్ళంత ఉబ్బిపోతుంది ఇది కరెక్టే వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ అలర్జీలు ఉంటాయి ఈ ఫ్రూట్ అలర్జీ ఉన్నవారు ఏ ఫ్రూట్ అయితే అలర్జీ ఉందని డాక్టర్ చెప్పారు ఆ ఫ్రూట్స్ ముందు మానేయండి మన పద్ధతిలో కొంచెం న్యాచురల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటే కొంచెం మంచినీళ్ళు బాగా త్రాగటం కొంచెం ఎర్లీ డిన్నర్ తీసుకోవటం కొంచెం వ్యాయామాలు చేయటం కాస్త స్టీమ్ బాత్ లాంటి ఇట్లాంటివి బాడీ డీటాక్స్ చేసుకునే క్లీనింగ్ ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటూ ఒక నెల రెండు నెలలు మీరు జీవన విధానం మార్చేసరికి మీ బాడీలో అలర్జీస్ న్యాచురల్గా తగ్గుతాయండి ఇలా తగ్గించుకున్న తర్వాత మనం మళ్ళీ పళ్ళు తిరిగి మొదలెట్టచ్చు ఒకవేళ ఇలాంటి అలర్జీలు ఎవరికైనా పండ్లకుండి మీకు తగ్గకపోతే ప్రకృతి ఆశ్రమంలో మన దగ్గర లాంటి వారి చోట కానీ ఇంకెక్కడైనా కానీ మీకు అందుబాటులో ఉన్న ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళి మీరు ఉపవాసాలు చేయండి ఒక పది పదిహేను రోజులు ఫాస్టింగ్ చేస్తే ఈ ఫాస్టింగ్లో బాడీ అంతా అలర్జీస్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది మీకు ఏ పండ్లు పడవో చెప్పండి ఆ పండ్లన్నీ మూడు పోట్ల తినేటట్టు చేసి పంపచ్చు అన్ని వైద్య విధానాలు చేతులు ఈ ప్రకృతి వైద్య విధానం ఒక్కటి మాత్రం ఇలాంటి కంప్లీట్ అలర్జీస్ని రిమూవ్ చేసేసి అన్ని పండ్లు మళ్ళీ జీవితకాలం తినేటట్టు చేసే అవకాశం కలిగిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఎక్కువ మందికి పళ్ళ వల్ల అలర్జీలు ఎందుకు వస్తున్నాయంటేనండి జ్యూస్ కార్నర్లు ఫ్రూట్ కార్నర్లు అని పెట్టి చాలామంది చక్కగా మంచి ఆహారం ఇస్తున్నారు పండ్లే పళ్ళ రసాలే కానీ పాపం వాళ్ళ టేస్ట్గా ఇస్తే వాళ్ళ షాపుకు బాగా ఫేమస్ వస్తుందని అందులో ఇంతంత పంచదార వేసి అందులో రకరకాల పొడులు వేసి ఇంత ఐస్ వేసి ఇంత ఫ్లేవర్లు కలిపి పేరుకి పళ్ళ రసం అనేది కొంచెం ఉంటుంది పావల వంతు ముప్పావల వంతు పంచదార ఐసు ఫ్లేవర్లు ఉంటాయి వీటి వల్ల అలర్జీలు వస్తుంటాయి వీటి వల్ల దగ్గు జలుబులు వస్తాయి అంచేత ఎక్కడైనా సరే మీరు పళ్ళ రసం బయట కొనుక్కు తాగుతున్నారు అంటే ఐసయుద్ధ అనండి పంచదార యుద్ధనండి ప్యూర్ జ్యూస్ ఇవ్వమనండి అంచేత ఏంటంటే మనకు డబ్బులు పోతున్నాయి టేస్ట్ వస్తున్నది కానీ అనారోగ్యం కలుగుతున్నది కాబట్టి ఈ రకంగా మీరు జ్యూసులు తాగొద్దని నా విజ్ఞప్తి విన్నారు కదండి మరి డబ్బులిచ్చి అనారోగ్యం కొనుక్కునే బదులు ప్రకృతి అందించిన పళ్ళను ఎటువంటి అపోహలు సందేహాలు లేకుండా చక్కగా రోజు తీసుకునే ఆహారంలో జోడించుకుంటే ఎంతో ఆరోగ్యం మనసంతమవుతుంది హెల్త్ ఇస్ వెల్త్ అని మనం చేసే ఈ జర్నీలో మనకొచ్చే సందేహాలను డాక్టర్ గారు నివృత్తి చేసే పద్ధతిలో ఈరోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్ నమస్కారం డాక్టర్ గారు నా పేరు బేగం వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను నా వయసు నలభై సంవత్సరాలు వన్ ఇయర్ నుంచి నాకు మైండ్ స్పాండిలిటీస్ ఉన్నాయి చాలా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను దాని ద్వారా నా మెడ చాలా నరాలు పొంగిపోతున్నాయి దానివల్ల ఏ పని చేయలేకపోతున్నాను దాని గురించి నాకు మెడకి నడుముకి సర్జరీ చేస్తాననేసి అన్నారు ఆ సర్జరీ చేయించడం ఇష్టం లేక భయంతో మీ ద్వారా సహసిద్ధంగా నొప్పి తగ్గి సర్జరీ లేకుండా నా చికి ఏదైనా చికిత్స మార్గం చెప్తారనేసి మీకు కోరుకుంటున్నాను నమస్కారం బేగం గారు ఈ రోజుల్లో నడు నొప్పి వస్తే ఆశ్చర్యపడక్కర్లేదండి రాకపోతే ఆశ్చర్యపడాలి చదువుకునే వయసు పిల్లల నుంచి ఆన్లైన్ క్లాసులు కదలకుండా కూర్చోవటం అసలు ఇల్లు వాకిలు కదలక్కర్లేదు కదా ఇక ఉద్యోగాలు వారిని చూసుకుంటే కూడా వర్క్ ఫ్రమ్ హోమే అన్నీ డోర్ డెలివరీ కనీసం కదిలే అవకాశం లేకుండా కూర్చోవటం వల్ల ఈ నడునొప్పుల సమస్య విపరీతంగా ఎక్కువైపోయింది ఆ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్కుల్లో ఇలాంటి సమస్యలు వచ్చి చాలామంది నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా దీనికి ఉపశమనానికండి వెళ్ళకెలా పడుకున్నప్పుడు అండి నడ్డి భాగం నేలకు బాగా అంటానికి పరుపు మీద అంటానికి మోకాళ్ళ కింద కొంచెం దిండు పెట్టుకు పడుకుంటే హాయిగా అనిపిస్తుంది డే టైం ఒకటి రెండు సార్లు అట్లా పడుకోండి అవకాశం ఉన్నప్పుడు నైట్ కూడా ఒక గంట రెండు గంటలు అట్లా పెట్టి పడుకుంటే ఆ ప్రెస్సింగ్ తగ్గుతుంది ఇది ఒకటి చేయండి ఎక్కడ కూర్చున్నా నడుమును కాస్త నైంటీ డిగ్రీస్ పెట్టి వీపు భాగం నడుము భాగం సీట్ కరెక్ట్గా ఆనేటట్లు కూర్చోండి ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చేసే కుర్చీలు ఉంటాయి చూసారు అక్కడ చూడండి కర్వ్ ఉంటుంది మన నడుము కర్వ్ ఉన్నట్టు అక్కడ కూడా ఉండి అట్లా సపోర్ట్ ఇస్తుంది మీరు ఆనుకునేది అట్లా సపోర్టివ్గా ఉండాలి అప్పుడు మీరు స్ట్రెయిన్ అవ్వకుండా ఎక్కువ గంటలు వర్క్ చేసుకోవచ్చు ఇది ఫాలో అయితే అసలు నడువు నొప్పులు రావు ఎనిమిది గంటలు కూర్చున్న మీరు స్ట్రెయిన్ లేకుండా వర్క్ చేయొచ్చు చదవచ్చు రెండవది రోజు కాస్త వేడి నీళ్ళ షవర్ నడు మీద పడేటట్టు చేయడం కానీ వేడి నీళ్ళ కాపడం కానీ పెట్టుకుంటే ఉపశమనానికి బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉపశమనానికి బాగా పనికొస్తాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే కానీ బయట ఆఫీసుల్లో వర్క్ చేసేవారు కానీ నడువుని ఎప్పుడన్నా ఈ భాగాలు అనిపిస్తేనండి ఒక్కసారి కుర్చీలోంచి లేచి నుంచుని ఈ చేతి వేళ్ళు నాలుగు ముందు పెట్టండి బొటన్ వేలు వెనక్కి పెట్టేసి నడువు పెట్టేసుకోండి ఈ చేతుల్ని సపోర్ట్ తీసుకుని మెడని నడువుని వెనక్కి విరిచి ఈ చేతుల సపోర్ట్తో ఎంత బెండ్ చేయగలిగితే అర్ధ చక్కెర ఎక్కడుంటే అక్కడ చేసుకోవచ్చు ఈ ఆసనం ఒక్క నిమిషం అట్లా రెండు నిమిషాలు ఉండండి భలే రిలీఫ్ వస్తుంది ఈ అర్ధ చక్కెర ఆసన్న మీరు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు రోజుల్లో చేసుకుంటూ ఉండండి ఇక పర్మనెంట్ సొల్యూషన్ లభించే ఆసనాలు అయితే ఉష్ట్రాసన్ భుజంగాసన్ ధనురాసన్ ఈ మూడు ఆసనాలు ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు ఈ రెండు మూడు ఆసనాలను కనుక మీరు అభ్యాసం చేస్తే ఆ డిస్కుల మధ్య వచ్చిన ప్రెషర్ కానీ ఇవెళ్ళి వెళ్ళి నర్వస్ మీద ఒత్తిడి కలిగించే ఆ ఒత్తిడి కానీ భలే తగ్గిపోతుంది అక్కడ ఇన్ఫ్లమేషన్ కూడా కంప్లీట్గా పోతుంది ఇలాంటి ఆసనాలు మీరు అభ్యాసం చేయండి చక్కటి ఫలితం వస్తుంది ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు అమ్మా మా ప్రేక్షకుల కోసం ఏ రెసిపీ చూపించిపోతున్నారు మీ అందరికీ ఇష్టం లేని ఒక కూరగాయ ఉంటుంది ఈ రోజుల్లో ఎక్కువ మంది పెద్దగా వయసులో ఉన్న పిల్లలు అసలు ఇష్టపడలేదు అదే సొరకాయ ఈ రోజుల్లో ఉద్యోగాలు వ్యాపారాలు రోజు చేసుకునేటప్పుడు నీడపట్నకొచ్చి నేను వేళ్ళు కదుపుతున్నాం కదా మరి వేళ్ళు కదిపేవారికి తక్కువ ఇవ్వాలి ఎక్కువ పీచుల్ని ఇవ్వాలి లో కార్బోహైడ్రేట్ డైట్ తినాలి అలాంటి వెజిటబుల్స్లో నెంబర్ వన్ వెజిటబుల్ సొరకాయ హండ్రెడ్ గ్రామ్ సొరకాయ తీసుకుంటే పద్నాలుగు క్యాలరీలు శక్తి అంటే పీచు పదార్థాలు బాగా ఉంటాయి లేతగా ఉన్న సొరకాయసలు తొక్కదీయకుండా వండుకోవాలి మరి క్యాలరీస్ తక్కువ అంటే ముప్పావు కేజీ సొరకాయ మనం కేజీ సొరకాయ దగ్గర దగ్గర తీసుకుంటే ఈ పెద్ద సైజు ఇడ్లీ ఒక నూట పాతి క్యాలరీలు ఉంటుందండి ఒక ఇడ్లీకి కేజీ సొరకాయ సమానం అంటే కేజీ సొరకాయ తిన్నామంటే క్యాలరీస్ రావు కానీ సొరకాయ అంటే ఏదో పచ్చపు కూర అనుకోకండి ఏదో ఆపరేషన్ చేసిన వారు పొట్ట బాగోని వాళ్ళకి పూర్వం రోజుల్లో ముసలోళ్ళు పెట్టారంటే అది అంత మంచిది జీర్ణాశయానికి కాబట్టి అలాంటి సొరకాయ కూరని కమ్మగా అంటారే ఆరోగ్యకరంగా కమ్మగా ఎలా చేసుకోవాలో మనం చూద్దాం సొరకాయ ఇగురు తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు సొరకాయ ముక్కలు హాఫ్ కేజీ తీసుకున్నాం పాలు పోసి ఇగురులు వండుకుంటాం కాబట్టి పాలు రెండు వందల ఎంఎల్ తీసుకున్నాం టమోటా ముక్కలు ఒక పావు కేజీ కొబ్బరి తురుము ముప్పై గ్రాములు వేయించిన పప్పులు ముక్కా చెక్క ఒక టేబుల్ స్పూనుడు పచ్చిమిరపకాయలు ఒక అర మినపప్పు ఒక స్పూనుడు పచ్చిశనగపప్పు ఒక స్పూనుడు నిమ్మరసం ఒక టీ స్పూనుడు కరివేపాకు కొద్దిగా తీసుకున్నాం ముందుగా పొయ్యి మీద అట్లా పాత్ర పెట్టుకుని సొరకాయ ముక్కలు అందులో వేసేసి మూత పెట్టేస్తే సొరకాయ ముక్కల్లో ఉండే నీరే చాలా ఎక్కువ కదా ఆ నీటితోనే సొరకాయ ముక్కలు మగ్గుతాయి అనమాట ఒక పది నిమిషాలు సొరకాయ ముక్కలు మగ్గనిచ్చి అందులో ఒక రెండు వందల పాలు తీసుకున్నాం కదా పాలు పోసి సొరకాయ ముక్కల్ని బాగా ఉడకనిస్తాం చూడండి పచ్చిమిరపకాయలు ఒక అరడజన్ తీసుకున్నాం కదా అట్ని ముక్కలుగా కట్ చేసి వేసాం టమోటాలు పెద్ద కప్పుడు తీసుకున్న ముక్కలు కట్ చేసేసి ఆ టమోటా ముక్కలు పసుపు కొద్దిగా వేసేసాం ఇక కలిపేసి మూత పెట్టేస్తే ఇప్పుడు ముందు పాలతో సొరకాయి ఉడికిపోయింది అలా మూత పెట్టేస్తే టమోటా మొక్కల్లో ఉన్న నీటితోనూ సొరకాయ మొక్కల్లో ఉన్న నీటితోనే చక్కగా సొరకాయ మొక్కలు మంచిగా మగ్గుతాయి అనమాట మామూలుగా ఉడికేటప్పుడు నిమ్మరసం వాడకూడదని అందరూ అనుకుంటారు తప్పు ఇలా వేసుకోవచ్చు అనమాట అప్పుడు లోపల సొరకాయలో ఉండే చప్పదనాన్ని ఈ నిమ్మరసం పులిపెళ్ళి కవర్ చేస్తుంది అనమాట ఇలా ఉడికిన దాంట్లో కొబ్బరి తురుము మనం కొంచెం వేసుకుంటాం అనమాట వేరుశెనగపప్పులు ముక్కా చెక్కెట్లో వేపించింది వేసుకుంటే మధ్య మధ్యలో వేరుశెనగ పొడి తగులుతుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కూర ఫైనల్గా తాలింపు పెడుతున్నాం పచ్చిశనగపప్పు మినపప్పు వేసాం కరివేపాకు కూడా మనం వేయాలన్నమాట ఇలాంటి పద్ధతిలో కనుక కర్రీస్ తయారు చేసుకుని మనం తినగలిగితే ఆరోగ్యకరంగా ఆహారం తిన్నట్లు అవుతుంది అనమాట జబ్బులు తగ్గించుకోవడానికి కొంచెం రాజీ పడితే ఈ విషయంలో బాగుంటుంది అని చెత్త ఎంతసేపు టేస్ట్గా రుచికరంగా ఉన్నాయే తినాలని కాదు అవి ఎప్పుడన్నా పండగలప్పుడు తినాలి ఆరోగ్యాన్ని ఇట్లా దృష్టిలో పెట్టుకుని వండుకుంటే అందరికీ మంచిదని నా విన్నపం చూశారు కదా న్యాచురోపతి విధానములో సొరకాయకి అతి ముఖ్యమైన పాత్ర ఉంటుంది మార్కెట్లో దొరికే కూరగాయల్లో చవకైన కూరగాయ అంటే ఏంటో చెప్పండి సొరకాయ అసలు పల్లెటూళ్ళలో వాళ్ళకి ఫ్రీగా కాయలు ఇస్తుంటారు అలాంటి సొరకాయ మార్కెట్లో కనపడినప్పుడల్లా కొనండి చక్కగా పాలుపోసేట్ల కూర వండితే పొట్టకి గ్యాస్ స్టవ్లు ఉన్నవారికి కానీ అజీర్ణ సమస్యలు మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు లేక దెబ్బతిన్నవారు తేలిగ్గా డైజెస్ట్ అవ్వాలన్నవారు షుగరు కొలెస్ట్రాలు ఒబిసిటీ ఉన్నవారు ఇట్లాంటి కర్రీస్ని రెండు పుల్కాల్లో పెట్టుకుని ముప్ప ఆవు కేజీ సొరకాయ కూర తింటే ఇంకో కూర ముట్టుకోవక్కర్లా ఎంత హాయిగా వెళ్ళిపోతుందో పచ్చపు వండుకుంటే బాగుంటుందని అందరికీ నా విన్నపం సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు ఎన్నో ఆసనాలు నేర్చుకుంటున్నాం కదా దాంతో పాటు అప్పుడప్పుడు వ్యాయామాలు కూడా ఉన్నాం ఈ రోజు డాక్టర్ గారిని అడిగి మన హిప్ జాయింట్ ఇందాక ప్రశ్న అడిగినట్టు హిప్ జాయింట్ కి ఏదన్నా పనికొచ్చే వ్యాయామాలు ఏమన్నా ఉన్నాయేమో కనుక్కుందాం డాక్టర్ గారు హిప్ జాయింట్కి ఏదైనా పనికి వచ్చే వ్యాయామాలు ఏమైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా ఈ రోజుల్లో దీనికి పైన దేనికి పైన దీనికి పైన దీనికి పైనే అంటే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా పైనే పైన కూర్చునేసరికి మరి జాయింట్ అసలు వాడుకోకుండా ఉంటే మరి అది బిగిసిపోతుంది కదా అంచేత్త ఈ రోజుల్లో చాలామందికి పీటల మీద కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతున్నాను అందుకని చాలామంది అండి పక్కనే కుర్చీలోని స్టూల్ మీద కూర్చుని పెళ్ళి చేయాల్సిన స్థితి చూస్తున్నాం ఈ మధ్య అంచేత హిప్ జాయింట్ అనేది ఇక్కడ తొంటి భాగంలో ఉండే జాయింట్ ఆ బాల్ పట్టేస్తుందన్నమాట అంచేత దాన్ని ఫ్రీ చేసే వ్యాయామాలు సులువుగా మీరు చేయగలిగే మనం చూపిస్తాం మీరు చూస్తే ఎవరైనా చేసేయగలుగుతారు చూడండి ముందు ఇది సులువుగా చేసే మంచి వ్యాయామం రెండు కాళ్ళు అట్లా మనం దగ్గర ఆయన చేసి స్ట్రైట్ గా నుంచుంటాం చేతులు నడుము కట్ల పెట్టి నుంచున్న తర్వాత మోక చేతుల దగ్గర నుంచి చేతులను అట్లా అంతవరకే బ్యాండ్ చేయాలి మీరు మోకాలను మడిచి పైకి వచ్చినప్పుడు మేము మోకాలు అరిచేతులకు తగిలేటట్టుగా అలా ఉంటాయి అంటే కాళ్ళను అక్కడ వరకు మీరు తీసుకెళ్ళటం పెద్ద ఇబ్బంది అనిపించదు ఇట్లా ఐదు పది సార్లు చేస్తారు ప్రారంభంలో నిదానంగా ఎక్కువసేపు ట్రై చేస్తే సీటు భాగం తొడల భాగం బాగా కదులుతుంది ఇప్పుడు ఇంకొక వ్యాయామం చూడబోతున్నాం రెండు పాదాలని దగ్గర అట్లా పెట్టేసి నుంచున్న తర్వాత రెండు కాళ్ళని చూస్తే చూడండి ఒక కాలు నేలకాడు ఈ కాలు బరువు మీదే మనం ఇంకొక కాలుని లేపి ఆ అరిచేది వరకు పాదం వెళ్ళాలి అన్నట్టుగా కాలును లేపటం జరుగుతుంది అంటే గజ్జల భాగంలో ఉండే కొవ్వు కరగటానికి ఇది చాలా మంచిది మరొక వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నాం కుడి చేతిని అట్లా మనం లేపి స్ట్రైట్ గా పైకి పెట్టిన తర్వాత ఈ కుడికాళ్ళను లేపి మోకాలు వంచకుండా కుడి అరిచేతిని కుడి పాదం తాకేటట్టు అట్లా చేయాలి ఆ ఫోర్స్ రావటం కోసం అట్లా వెనక్కి తీసుకెళ్ళాం అట్లా అంతవరకు వెనక్కి తీసుకెళ్ళినప్పుడు అంత ఊపుతో మనం పైకి తీసుకెళ్తాం కాబట్టి మనకి ఎంత హైట్ వరకు కాలు లెగిస్తే అంత వరకు చేయలేపుకోవచ్చు అనమాట మరొక వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నాం రెండు చేతుల్ని అలా మనం స్ట్రైట్ గా చాపిన తర్వాత ఎడమ పాదాన్ని పైకి లేపి కుడి చేతిని తాకిచ్చాలి కుడి పాదాన్ని పైకి లేపి ఎడమ చేతిని అనమాట మోకాలు అస్సలు బెండ్ అవ్వకూడదండి బెండ్ అయితే ఫలితం రాదు బరువుని తగ్గించడానికి కొవ్వుని కరిగించడానికి సూక్ష్మ వ్యాయామాలంటారు వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు ఇవి ప్రతినిత్యం అభ్యాసం చేసుకోవచ్చు ఇలాంటి వ్యాయామాలు కనుక మీరు చేస్తేనండి చక్కగా మీరు కమోడు వాడుకున్న డైనింగ్ టేబుల్ వాడుకున్న సోఫాలు కుర్చీలు వాడుకున్న అన్నిటినీ పై పైన కూర్చునే పడుకునేవి వాడుకున్నప్పటికీ మీకు ఫ్లెక్సిబిలిటీ దెబ్బతిందు ఎప్పుడన్నా గుడికి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా నలుగురులు ఎక్కడన్నా కింద కూర్చోవలసి వచ్చినా కానీ అప్పుడు ఇబ్బందులు ఎదురవ్వన్నమాట అంచేత అవకాశం ఉంటే మీరు నా సలహా రోజు గంట రెండు గంటలు కూడా అన్ని వస్తువులు పైన ఉన్నప్పటికీ వాటిని ఒక చుట్టాలు కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి కాస్త మీరు మాత్రం కింద కూర్చోవడానికి అలవాటు పడితే కాస్త కాళ్ళు కీళ్ళు దెబ్బ తినకుండా వంగుతాయి ఆరోగ్యానికి ఇది మంచిది ఇలా చేస్తూ ఉంటుంది వ్యాయామాలు అప్పుడప్పుడు ఎగ్గొట్టిన మీ శరీరం ఫ్లెక్సిబిలిటీ దెబ్బ తినకుండా ఉంటుందని నా విన్నపం ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే మనందరి కోసం డాక్టర్ గారు ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ చెప్తున్నారు కదా మరి ఈ రోజు బ్యూటీ టిప్ ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు అయ్యా ఈ రోజు మా ప్రేక్షకులందరి కోసం ఏదైనా బ్యూటీ టిప్ చెప్తారా పూర్వం రోజుల్లో పండగ పెళ్లికి మాత్రమే తయారయ్యేవారండి కానీ ఈ రోజుల్లో ప్రతిరోజు అందంగా ఉండాలని చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రతిరోజు తయారవుతున్నారు మరి ఇట్లాంటి మేకప్ రిమూవింగ్కి ఒక న్యాచురల్ చిట్కా చెప్పబోతున్నాం అనమాట మీ ఇంట్లో రోజు వాటర్ ఉంటే అది తీసుకోండి రోజు వాటర్ లేని వారు మంచి మినరల్ వాటర్ తీసుకోండి అందులోకి ఆలివ్ ఆయిల్ ఉంటుంది అది కలిపేసుకోండి ఏ రేషియోలో కలపాలంటే మూడొంతులు నీరు కానీ రోజు వాటర్ కానీ తీసుకోండి ఒక వంతు ఆలివ్ ఆయిల్ తీసుకోండి ఈ రెండుటిని కలిపేసి ఒక బాటిల్లో ఉంచుకోండి కాటన్తో కానీ టిష్యూతో కానీ అట్లా మేకప్ వేసిన భాగాల్లో రాసేసి అట్లా క్లీన్ చేసుకుంటుంటే టిష్యూతో శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఈ టెక్నిక్ మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు స్కిన్ గ్లోని స్కిన్ని దెబ్బ తినవకుండా భలే ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఇది ఉపయోగపడుతుందని నాకు అనిపించి చెప్పడం జరిగిందమ్మా డాక్టర్ గారు ప్రకృతి మనకు అందించే ఎన్నో సహజమైన పళ్ళని కూరగాయలని చక్కగా అలాగే తినాలి అని అలాగే మాకు ఏమైనా సందేహాలు వస్తే కూడా వాటిని కూడా నివృత్తి చేస్తూ మమ్మల్ని అందరినీ ఆరోగ్య నడిపిస్తున్నందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలండి చూశారు కదండి ఆరోగ్యం పట్ల మనకి ఎన్ని అపోహలు ఉంటూ ఉంటాయో ఇలాంటి అపోహల్ని మరిన్ని డాక్టర్ గారు పటాపంచలు చేయబోతున్నారు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం